రండయ్యా, రండి, చూడండి అయ్యా. నాన్న, నాకు ఈ పసరు వేద్యం వద్దు, పట్నం తీసుకెళ్ళను నాన్న. అలా అనకూడదమ్మా. అయ్యా, మీరు చూడండి. ఈ పసర మందు తాగించాలి. ఆ గ్లాస్ తీసుకురా. సరే. లేదమ్మా, జ్వరం తగ్గిపోతుంది. ఒక్క గుక్కమ్మా, జ్వరం తగ్గిపోతుంది తల్లి. తాగమ్మా, మా అమ్మ కదూ. అయిపోయింది. తగ్గిపోతుందమ్మా. మీరేం కంగారు పడకండి, ఇంకో రెండు రోజులు ఇదే పసర మందు వేస్తే జ్వరం తగ్గిపోతుంది. నర్సిగా, బయటికి రా. ఒరే నర్సిగా, నీతో విషయం చెప్పాలి. చెప్పండి అయ్యా. లోపలే చెబుదామనుకున్నాను కానీ చిన్నపిల్ల కదా, కంగారు పడుతుందని ఊరుకున్నాను. ఏంటయ్యా అది? మీ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే వచ్చింది మామూలు జ్వరంలా అనిపించట్లేదు. ఈ మధ్య మీ అమ్మాయి ఒంటరిగా పొరుగురు వెళ్ళొస్తుంది కదా చదువుకోవటానికి. అవునయ్యా. వెళ్లే దారిలో శ్మశానం కూడా ఉంది. ఏ గాలో ధూళో పట్టిందేమోనని అనుమానంగా ఉంది. గాలా? భయపడకురా నర్సిగా, దానికి కూడా నా దగ్గర మందుంది. కానీ ఒక్క విషయం, ఇక మీ అమ్మాయి అలా వెళ్లకుండా చెయ్యాలి అంటే స్కూలు మానిపించేయాలి, లేదంటే మీ అమ్మాయి మీకు దక్కదు. తర్వాత మీ ఇష్టం. ఏ పంపిస్తారా? అబిబే, లేదయ్యా. మా అమ్మాయి మాకు ప్రాణం. ఏదో దాని పిచ్చి కానీ, అది ఎంతలా చదివినా దాని డాక్టర్ని చేయగలనా? నా దగ్గర ఏముంది కనుక దానికేం కాకుండా చక్కగా మా ముందుంటే చాలు. ఈ చదువులు మాకేం వద్దయ్యా. అమ్మా అమ్మా, వైశాలి వారం రోజుల నుండి స్కూల్కి రావట్లేదంటమ్మా. ఒకసారి వాళ్ళ ఊరిని చూసొద్దామమ్మా. ఇప్పుడు కుదరదమ్మా, క్యాంప్లో ఉన్నాం కదా, తర్వాత వెళ్దాంలే. వెళ్ళు ప్లీజ్ అమ్మా. చెప్పాను కదమ్మా, నాకు ఈవేళ కుదరదు, రేపు వెళ్దాంలే. వెళ్ళు, వెళ్ళి ఆడుకో. ఇట్రా. నా అంచనా ప్రకారం ఈ పాటికి నర్సిగాడు వాళ్ళు రావాలే. బాబాయ్, వైశాలికి ఎలా ఉంది? ఎక్కడ తీసుకెళ్తున్నారు? వైశాలికి చాలా నీరసంగా ఉందమ్మా. అవునా? మాకు చాలా కంగారుగా ఉందమ్మా. పసర మందు వేయించడానికి వైద్యుడి దగ్గర తీసుకెళ్తున్నా.
జాగ్రత్తయ్యా. అమ్మా వైశాలి. అయ్యా అయ్యా. ఈ అమ్మాయి ఎవరు? డాక్టర్ గారు అమ్మాయి అండి. వీళ్ళకింకా బుద్ధి రాలేదన్నమాట. ఇన్ని రోజులైనా తగ్గట్లేదంటే ఇది చాలా మొండి జ్వరం అయి ఉంటుంది. ముందే చెప్పానుగా ఏ గాలో ధూళో సోకుంటుందని. ఇప్పుడు ఎలాగండి? దీనికి వాతే వైద్యం. ఒక వాత పడితే దెబ్బకు దెయ్యం దిగుతుంది. గాలి ధూళి ఎగిరిపోతాయి. ఏమంటారు? ఏమంటావయ్యా, మా అమ్మాయి మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి అంతే. మనిషివా మృగానివా? ఏ చంపేద్దాం అనుకుంటున్నావా? ఇది వైద్యమే. నోర్మోయి, ఇది ప్రాణాలు పోసే వైద్యం కాదు, ప్రాణాలు తీసే వైద్యం. ఇంకెంత మందిని చంపాలనుకుంటున్నావు? అరవకు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను కటకటాల్లో పెట్టిస్తాను. ఏమనుకుంటున్నావో అయినా మీకు బుద్ధుండాలి. కన్న కూతుర్ని ఇలా హింసిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఏం చేయమంటారమ్మా? కూతుర్ని కాపాడుకోవాలి. ఆసుపత్రి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరం తీసుకెళ్లే స్తోమత ఓపిక రెండు లేవమ్మా. అందుకని ఇలాంటి పసర్లతో వాతలతో రోగాలు లైవ్ అవుతాయనుకోవడం మీ మూర్ఖత్వం అవుతుంది. వైశాలి చాలా నీరసంగా ఉంది, వెంటనే హాస్పిటల్లో చేర్పించి సెలైన్ ఎక్కించాలి. అమ్మా, అది నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. స్తోమత లేదనేగా నా కూతుర్ని కాపాడిన మీ పాప కోసం నేను ఆ మాత్రం చేయగలను. ఇప్పుడు వైశాలిని నాతో తీసుకెళ్లాలనుకుంటున్నాను, మీరు వస్తే బాగుంటుంది. మీ అమ్మాయిని త్వరలో మామూలు మనిషిని చేసి పంపించే బాధ్యత నాది. ఏంటి, వస్తారా? వస్తానమ్మా. పాపం తీసుకురండి. రారమణి. ఏంటమ్మా ఇలా చేసావు? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నీకోసం అక్కడంతా వెతికి ఇక్కడికొచ్చుంటావనే ఇలా వచ్చాను. నేనిక్కడికి రావడమే మంచిదైందమ్మా, లేకుంటే వైశాలి? అమ్మో, నిజమేలేమ్మా, కానీ ఇంకెప్పుడు ఇలా చేయకు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు, సరేనా? అలాగే అమ్మా. ఊపిరి పీల్చు గట్టిగా. ఇంకొకసారి నాలుక చూపించు. టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కంగారు పడాల్సిందేం లేదు. బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాక అప్పుడు కోర్స్ స్టార్ట్ చేస్తాను. వైశాలి రెస్ట్ తీసుకో. రమణి, వైశాలిని డిస్టర్బ్ చేయకో. చూడండి, ఇది మీ ఇల్లే అనుకోండి, ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడగండి. నాకొద్దు. ఏమైందమ్మా వైశాలి?
వద్దు చెప్పు నాన్న. వైశాలి డాక్టర్మా, డాక్టర్మా వద్దమ్మా. వైశాలి వైశాలి ఏమైందమ్మా? ఇటు చూడు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? పీడకలు ఏమైనా వచ్చిందా? భయపడకూడదమ్మా. ఇంత చిన్న చిన్న విషయాలకే అధైర్యపడితే ఎలా? పైగా నువ్వు డాక్టర్నవుతానన్నావు కదా. డాక్టర్ గారు, నిజంగానే గాలిధూళి ఉన్నాయా? దెయ్యాలున్నాయా? ఉన్నాయమ్మా. నీ భయమే నీకు దెయ్యం, నీ ధైర్యమే నీకు దేవుడు. నువ్వు కలలో వచ్చిందాన్ని చూసి భయపడ్డావు. కల నిజం కాదు కదా. అంటే నీ భయమే నీకు దెయ్యం. అదే నువ్వు ధైర్యంగా ఉన్నావనుకో, ఆ దెయ్యం నీ కలలో కూడా రాదు. తెలిసిందా? దేనికి భయపడకు. భయపడ్డావో ఓడిపోయినట్టే. నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళావనుకో, అంతా విజయమే. అర్థమైందా? ఇక ధైర్యంగా నిద్రపో. ఊపిరి గట్టిగా తీసుకో, వదులు మెల్లగా. గుడ్, ఫాస్ట్ ఇంప్రూవ్మెంటే కనిపిస్తోంది. ఇదిగోండి, ఒక పావుగంట ఆగాక ఈ ట్యాబ్లెట్ వేయండి. నేను మళ్ళీ వచ్చి చూస్తాను. సరేనమ్మా. ఎలా ఉంది వైశాలి? బాగుంది డాక్టర్. గుడ్, వెరీ గుడ్. మీ అమ్మాయి చాలా త్వరగా కోలుకుంది. మీ దయమ్మా. ఏంటి, ఎక్కడికి బయలుదేరారు? ఊరికమ్మా. ఊరికా? అవునమ్మా, మీ దయవల్ల వైశాలికి పూర్తిగా నయమైంది. ఇంకా ఎంతకాలం ఇక్కడుంటాం, అందుకే ఊరికెళ్తున్నాం. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఆరోగ్య సమస్యలేమన్నా వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగేనమ్మా. అంతేకాని పసరమంది వేయడాలు, వాతలు పెట్టడాలు, అలాంటి పిచ్చి పనులు మాత్రం అస్సలు చేయకండి. సరేనా? బుద్ధొచ్చిందమ్మా, ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చెయ్యం. రమణి. ఏంటమ్మా? నా బ్యాగ్ తీసుకురమ్మా. సరేనమ్మా. ఇవి ఐరన్ టాబ్లెట్స్, ఇవి మల్టీవిటమిన్ టాబ్లెట్స్. కొన్నాళ్ల పాటు ఇవి వైశాలికి వాడండి, కాస్త బలం వస్తుంది. ఆ, అన్నట్టు వచ్చేది వర్షాకాలం కదా, నీటిలో తేడా వస్తుంది, కాబట్టి కాచు నీళ్లే తాగించండి. అలాగే విరోచనాలవుతున్నాయనుకోండి, ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ వేయండి. మరీ నీరసంగా ఉంటే కాచి చల్లార్చిన నీళ్లలో కొంచెం చక్కెర, కొంచెం సాల్ట్ కలిపి తాగించండి. సరేనా? సరేనమ్మా. విరోచనాలు తగ్గాలంటే సరే, మరి విరోచనాలు అవ్వాలంటే ఏం మాత్రలు వాడాలి డాక్టర్? అదెందుకమ్మా? అవి కూడా దగ్గరుంటే మంచిదని డాక్టర్. అంతే. సరే, వాటికి కూడా ఇస్తాను. విరోచనాలు అవ్వాలనుకున్నప్పుడు ఇవిగో వీటిని వేసుకో, తీసుకోండి. వస్తావమ్మా. మంచిదే. అయ్యయ్యో, వద్దమ్మా, చల్లగా ఉండు. వస్తాను రమణి. అమ్మా, పంపించేసి వస్తాను. వస్తానండి. సెలవమ్మా. వైశాలి. హాయ్ బంటి, చిట్టి, బాగున్నారా? మేము బాగున్నామక్క, నువ్వెలా ఉన్నావు? వైశాలి, అందరూ ఎంతలా మాట్లాడారో తెలుసా? కొందరైతే నీ ఆరోగ్యం బాగుపడదన్నారు. మేమింత కంగారు పడ్డామో. నాకు బాగా భయమేసిందిరా,
కానీ డాక్టర్ గారి వైద్యం వల్ల ఇదిగో ఇలా మామూలుగా మారాను. సరే అక్క, ఎప్పటి నుంచి ఆడుకుందాం? ఆటల తర్వాత ఈలోగా మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటది? వస్తున్నాడా? మళ్ళీ కొట్టు. అలాగే. వస్తున్నాడు, పద పద. వైశాలి, కలిపావా? లేదురా, పడిపోయాను. మరెలా? మరోసారి ప్రయత్నిద్దాం. సరే. అలాగే. కొట్టు, మళ్ళీ కొట్టు. వచ్చేస్తున్నాడు, పద పద.